మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనము. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసయ్య ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు యుగ సమాప్తి వరకు మనకు తోడై ఉండే దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, నిత్యుడగు దేవుడు మనకు తోడై ఉండి మనము చేయు పనులన్నిటిలోనూ కార్యములన్నిటియందు నేర్పరితనము అనుగ్రహించే దేవుడు. దేవుని మాట అబ్రహాము విని దేవునిని నమ్ముట వలన దేవుడు అబ్రహాము చేయు పనులన్నిటిలోనూ తోడై ఉండి అన్యజనుల ఎదుట ఆదికాండ గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనమును మనము చదివిన ఎడల అబ్రహామును మహారాజుగా దేవుడు ఆశీర్వదించారు. అబ్రహాము చేయు పనులన్నిటిలోనూ అన్ని విషయములలోనూ దేవుడు అబ్రహామును దీవించారు. ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనములో చెప్పబడినట్లు, ఇస్సాకు దేవునికి లోబడి ఉండుట చేత శత్రువులు సహితం ఇస్సాకుతో, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉండుట మేము చూచితిమి, నీవు దేవుని వలన ఆశీర్వదించబడిన వాడవు అని పలికారు. యాకోబు చేతి కర్రతో పద్దనారామునకు బయలుదేరి తన మామయైన లాబాను దగ్గర 21 సంవత్సరములు ఉండి తిరుగు ప్రయాణము అయినప్పుడు విస్తారమైన ధనముతో తిరిగి వచ్చారు. ఆదికాండము 31వ అధ్యాయము 5వ వచనములో చెప్పబడిన ప్రకారం యాకోబు చేతి పనులన్నిటిలో దేవుడు యాకోబుకు తోడై ఉండుట యాకోబుకు ఆశీర్వాదకరముగా మారింది. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనమును చూచిన ఎడల పోతీఫరో ఇంటిలో బానిసగా ఉన్నప్పుడు యెహోవా యోసేపుకు తోడై ఉండుట వలన అతడు చేయునదంతయు యోసేపు చేతిలో సఫలమవ్వటం, పోతీఫరో చూచినప్పుడు అతని ఇంటిపై అధికారిగా నియమించాడు. ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము 23వ వచనమును మనము గమనించిన ఎడల అతడు చేయునది యావత్తు యోసేపు చేతు పనులన్నిటినీ దేవుడు తోడై ఉండి సఫలపరిచారు. అన్య దేశములో అన్య రాజుల వద్ద సహితం దేవుడు తన ప్రజలను, తన విధేయులుగా ఉన్న ప్రతి వారిని, తనపై ఆకాంక్ష కలిగిన వారిని దేవుడు హెచ్చించారు. నెహెమ్యా దేవుని మందిరమును గూర్చిన వార్త విని దుఃఖముతో దేవుని ప్రార్థన చేయగా నెహెమ్యా 2వ అధ్యాయములో దేవుడు నెహెమ్యాకు తోడై ఉండి రాజుకు దయను పుట్టించి దేవుని మందిరమునకు కావలసినది సమకూర్చి నది అవతల ఉన్న అధికారులకు తాకీదులు పంపించారు. మందిర నిర్మాణములో ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ దేవుడే నెహెమ్యాకు తోడై ఉండి అతని చేతి పనులన్నిటిలో సహాయము చేసి 52 రోజుల్లో పని పూర్తి చేసే సామర్థ్యమును నెహెమ్యాకు దేవుడు అనుగ్రహించారు. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 28వ వచనము ప్రకారం ఇశ్రాయేలీలు భక్తి శ్రద్ధలతో దేవుని సన్నిధిలో నివసించుట వలన, దేవుని ఆజ్ఞలను నెరవేర్చుట వలన వారు చేయు పనులన్నిటిలో దేవుడు తోడయుండి ఇశ్రాయేలీలను ఆశీర్వదించారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆజ్ఞల మార్గమున నడిచిన ఎడల, యేసయ్యను ప్రేమించిన ఎడల, సియోనులో నుండి మనలను ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనమును మనము చూచిన ఎడల, మన కొట్లలోనూ మనము చేయు ప్రయత్నములన్నిటిలోనూ దీవెన కలుగునట్లు యేసయ్య ఆజ్ఞాపిస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సంతోషింపచేసిన ఎడల దేవుడు మనకు తోడై ఉంటారు. మనము చేయు పనులన్నిటినీ సఫలపరిచి మనలను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా మనలను దీవిస్తారు.
దేవుని కృపను బట్టి ఈ వాగ్దానమును మనము స్వతంత్రించుకుందుము గాక. దేవుడు మనకు తోడై మన పనులన్నిటినీ సఫలపరచును గాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.